తెలంగాణ ప్రజల్ని ప్రభావితం చేయాలని ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పరాభవం దక్కింది ఇక్కడ అనేది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అది ఏ అంశం అంటే ఒక మహాకుట్ర లగడపాటి రాజగోపాల్ గారిది. ఈ పాత్ర చాలా విచిత్రమైన పాత్ర. లగడపాటి రాజగోపాల్ గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయే క్రమంలో రాజకీయ సన్యాసం తీసుకున్నారని ప్రకటించారు. రాజకీయ సన్యాసం స్వీకరించారో లేదో మనం చూస్తున్నాం. కానీ ఒక కొత్త అవతారాన్ని ఎత్తారు. ఏ అవతారం అంటే సెఫాలజిస్ట్ అవతారం ఎత్తాడు. ఆయన ఏమైనా సెఫాలజిస్ట్ అంటే కాదు. ఆయన కాంగ్రెస్లో ఎంపీగా చేశారు, ఒక ఇండస్ట్రియలిస్టు. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేస్తారో, ఏ విధంగా వ్యవస్థల్ని వాడుకుంటారో, వ్యవస్థల్లో తన వ్యక్తుల్ని పెట్టి ఏ విధంగా తనకు మలుచుకుంటాడో నీకు మీకు ఏమి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఏ వ్యవస్థనైనా సర్వనాశనం చేస్తాడు. స్పీకర్ వ్యవస్థను కానివ్వండి, కలెక్టర్ల వ్యవస్థను కానివ్వండి, ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థల్లోనూ తన సొంత మనుషుల్ని ప్రవేశపెట్టి నిర్వీర్యం చేసి తనకు అనుకూలంగా వాడుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మరొక రకమైనటువంటి ఎత్తుగడ వేశారు. సెఫాలజిస్ట్ రూపంలో ఉన్నటువంటి లగడపాటి రాజగోపాల్ గారు. లగడపాటి రాజగోపాల్ గారి చరిత్ర ఏమిటంటే ఆయన దివాళా తీసిన కంపెనీ యజమాని. వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పులు పాలైపోయి బజార్ను తిరుగుతున్నటువంటి వ్యక్తి. సుజనా చౌదరి గారిలాగా, లేకపోతే మాల్యలాగా, ఎప్పుడు ఏ దేశం వెళ్ళి పారిపోతాడో అర్థం కానటువంటి అగమ్య గోచరంలో ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి లగడపాటి రాజగోపాల్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక కుట్ర చేశారు. ఏమిటయ్యా కుట్ర అంటే, ఏదో ఒక విధంగా లగడపాటి రాజగోపాల్ గారిని ఆర్థికంగా ఆదుకునేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసే విధంగాను, ప్రజల్ని ప్రభావితం చేసేటటువంటి కార్యక్రమంలో లగడపాటి రాజగోపాల్ గారు ఉన్నట్టు. ఇది చాలా దారుణం అంటున్నా. ప్రజాస్వామ్యంలో ఇంత అఘాయిత్యానికి పాల్పడటం, ప్రజల యొక్క మనోభావాలను మార్చాలని ప్రయత్నం చేయటం, ఓ 2% 3% వారిని ట్రీట్ చేయాలని ప్రయత్నం చేయటం, ప్రజాస్వామ్యంలో ఇంత ఘోరం నేను ఎక్కడ చూడలేదని మనం చేస్తాం. నేనే కాదు, ప్రజాస్వామ్యంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చూసి ఉండరని కూడా మనం చేస్తున్నా. ఏదో ఒక విధంగా తెలంగాణలో మహాకూటమిని గెలిపించాలనే ఉద్దేశంతో మీరు చూసినట్లయితే అగడపాటి రాజగోపాల్ గారు ఇంతకుముందు 4-5 సందర్భాల్లో సర్వే చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదిగో నా సర్వే ఫలితాలు ఇలా ఉంటాయని చెప్పడం ఆయనకు అలవాటు. ఆయన అన్ని చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ రేటుని ఆధారంగా చేసుకొని లగడపాటి రాజగోపాల్ గారిని తెలంగాణలో మహాకూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. వచ్చాడు ఆయన. ఆయన వచ్చేటప్పుడు కొన్ని పత్రికలు ఉన్నాయి, మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వీరుడు సూర్యుడు బ్రహ్మాండమైన వాడు, సినిమాల్లో హీరో వస్తున్నప్పుడు చూపిస్తారే ఆ రకంగా చూపించారు. ఇతను బ్రహ్మాండమైన వాడు, ఇతనికి ఇంతవరకు అసలు విజయమే తప్ప అపజయం లేదు, అన్ని బ్రహ్మాండంగా చెప్పాడు అని చెప్తే నేను అడుగుతా ఉన్నా లగడపాటి రాజగోపాల్ గారిని, ఆ పత్రికల్ని ఇంతకుముందు అనేక సందర్భాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రమే ఆయన ఫలితాలు చెప్పేటటువంటి వ్యక్తి ఎన్నికలకు ముందు 3 సార్లు మధ్య వచ్చాడు మీడియా ముందుకి. తిరుపతిలో ఒకసారి వచ్చాడు, తర్వాత హైదరాబాద్లో 2 సార్లు వచ్చారు. దీనికి కారణం కుట్ర ఏమిటంటే ఏదో ఒక విధంగా తెలంగాణ ప్రజలని ట్రిక్ చేసి గెలవబోతున్నది మహాకూటమి, మీరందరూ మహాకూటమి వైపు వెళ్ళండి అనేటువంటి ప్రయత్నం చేసే దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారని మనం చేస్తున్నా. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, 1000 మర్డర్ల కన్నా ఘోరమైన తప్పిదం ప్రజాస్వామ్యంలో లగడపాటి రాజగోపాల్ చేశారు. ఇది దేన్ని ఆశించి చేశాడో ప్రజలు ఆలోచించాలని మనం చేస్తాం. చాలా పుకార్లు ఉన్నాయి. లగడపాటి రాజగోపాల్ గారు సర్వ చేసిన మాట నిజమే, ఆయన ఇంతకుముందు నిజమైన మాట నిజమే, ఈసారి కూడా ఆయనకి వాస్తవం తెలుసు. తెలిసినా కూడా ప్రజల్ని ట్రీట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేసి అపాస్ఫాలయ్యాడు అంటే ఆర్థికంగా చాలా లబ్ధి పొందాడనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. అది ఏమిటంటే ఆయన టీఆర్ఎస్ వైపు నుంచి అనైతికమైనటువంటి పొత్తులు, ఇల్లీగల్గా ఉన్నటువంటి బెట్టింగ్స్ చాలా మంచిది కట్టించాడనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. పుకార్లు నడుస్తూ ఉన్నాయి. కొన్ని 100,000 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ తరపున లగడపాటి రాజగోపాల్ కట్టించాడు అనేటువంటి భావన కలుగుతూ ఉన్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. వాస్తవం ఎంతవరకు నాకు తెలియదు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసేటటువంటి ప్రయత్నం లగడపాటి రాజగోపాల్ గారు చంద్రబాబు నాయుడు గారు చేయటం అతి దారుణమైనటువంటి అంశమని మనం చేస్తున్నాం. నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటుంది ఏమిటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని దీని మీద ఎంక్వైరీ జరగాలి.
లగడపాటి రాజగోపాల్ గారు చర్య వలన వేల కోట్ల రూపాయలు నష్టపోయిన వాళ్ళు, లాభం పొందిన వాళ్ళ మీద ఎంక్వైరీ జరిగి వాస్తవాలను బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్ ఈస్ ఎ స్కామ్ అంటున్నా, ఒక పెద్ద స్కామ్ చేశారు. ప్రభుత్వాన్ని మార్చాలనేటువంటి, కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నంతో అనేక రకమైన స్కాములు చేసి ఏదో ఒక విధంగా మహాకూటమిని గట్టునియ్యాలని ప్రయత్నం చేసినటువంటి లగడపాటి రాజగోపాల్ గారు గట్టును వేయలేదు కదా చంద్రబాబు నాయుడు గారు, మహాకూటమి లగడపాటి రాజగోపాల్ గారు ముగ్గురు మునిగిపోయారు.